కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరుకున్న మాజీ ఐఎన్టీయూసీ నాయకులు సెరగడం నరసింహరావు. సర్కిల్ పరిధి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గూటికి కొనసాగుతున్న వలసలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఐఎన్టీయూసీ మరియు ప్రస్తుత బీజేపీ నాయకులు సెరగడం నరసింహరావు. అనంతరం కోలన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అవినీతి చర్యలు అన్ని బయటపెట్టి బీఆర్ఎస్ పార్టీ వారికి తగిన స్వస్తి పలుకుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలోని నరసింహరావు మిత్ర బృందంతో పాటుగా వారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి మిత్రులందరికీ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా మరి సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అవినీతి బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి గగాకోరు పనులను ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ రకంగా కొల్లగొట్టినారు, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు అనే విషయం ఒక్కటొక్కటిగా బయటికి తీస్తున్నటువంటి విషయాన్ని మరి నచ్చి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఈ అవినీతి కల్వకుంట్ల కుటుంబాన్ని వారితో పాటు ఉన్నటువంటి చెంచాదాలందరినీ కూడా జైలుకు పంపే విధంగా రేవంత్ రెడ్డి గారికి ఇంకా బలం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నరసింహరావు గారు వారి మిత్రులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఈ చేరికలు అనేది ఇంకా ఆగవు, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా మరి భావిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజాపాలన అంటే